మాత్రే నమః అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అలాగే ఎప్పుడు ముగుస్తుంది, పండగ నెలని ఎప్పుడు పడతారు, అలాగే ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటి, ధనుర్మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి తేదీలు, అలాగే పెళ్లి కాని యువతి యువతులకు ఈ మాసం ఎందుకంత ప్రత్యేకమైనది అన్న విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఈ ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. మళ్ళీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తరువాత ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుంది. ఈ ధనుర్మాసాన్ని పండగ నెల పట్టడం అని కూడా అంటారు. గోదాదేవి ఈ మాసమంతా కూడా శ్రీరంగనాథుణ్ణి పూజించి వరించింది. అందుకనే పెళ్లి కాని యువతులు తాము కోరుకున్న భర్తను పొందే ఈ మాసమే ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో మధుసూదనుణ్ణి పూజించి మంచి వరుణ్ణి పొందవచ్చు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి ధనుర్మాసంలో మార్గళి వ్రతం పేరుతో నారాయణ్ణి కొలుస్తుంది. ధనుస్ సంక్రమణం రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయటం చాలా మంచిది. అలాగే ధనుర్మాసం నెల రోజులు కూడా బ్రహ్మముహూర్తంలో పారాయణ చేసిన వారికి దైవానుగ్రహం కలుగుతుంది. సాక్షాత్తు భూదేవి అవతారమైన గోదాదేవి రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదట 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పిస్తారు. తరువాత 15 రోజులు దద్దోజనాన్ని నివేదించాలి. మార్గశిర పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నుంచి వైష్ణులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. ధనుర్మాసంలో శ్రీకృష్ణుడికి తులసీమాలను సమర్పిస్తే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది అని పురాణ కథనం. మరి అంతటి పరమ పవిత్రమైన ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, వాటి తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2022 December 16 శుక్రవారం రోజున సాయంత్రం 6:12 సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే ధనుస్సు సంక్రమణం అని అంటారు. మరలా 2023 January 14 శనివారం రోజున రాత్రి 2:02 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే మకర సంక్రమణం అని అంటారు. కావున ధనుర్మాసం 2022 December 17 శనివారం రోజున ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచే మనకి పండగ నెల పట్టడం అనేది ప్రారంభిస్తారు. మరలా 2023 January 14 శనివారం వరకు ధనుర్మాసం అనేది ఉంటుంది. ఈ రోజునే మనము భోగి పండుగగా జరుపుకుంటాము. అలాగే ఈ భోగి పండుగ రోజునే గోదా కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు. అలాగే 2023 January 15 సంక్రాంతి పండుగ వచ్చింది. అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ముక్కోడు దేవతలతో కలిసి భూమి మీదకి వచ్చి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. అంతటి పరమ పవిత్రమైన రోజు ఈ ధనుర్మాసంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చింది అని అంటే ముక్కోటి ఏకాదశి 2023 January 2 సోమవారం రోజున వచ్చింది. ఈ ధనుర్మాసం పండుగ నెల రోజులు కూడా ఇంటి ముందు పండుగ హడావిడిని గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నంగా ముగ్గుల్ని తీర్చిదిద్దుతూ ఉంటారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించిన పండుగ, కానీ మనం తెలుగు వారం చాంద్రమానాన్ని అనుసరిస్తాం. కాబట్టి దీనికి గుర్తుగా ముక్కు మధ్యలో చంద్రుణ్ణి తీర్చిదిద్దుతారు. ఇవండి ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాసం యొక్క ప్రారంభ మరియు ముగింపు తేదీలు, ధనుర్మాసం యొక్క విశిష్టత, ధనుర్మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి తేదీల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.